గారు ఇట్లుంటే మరి అన్నగత విషయానికి వచ్చేసరికి చివరిగా ఆయన ఏంటి సరే అక్కడ నుంచి ఆయన ఇప్పుడు రాజీనామా చేయలేదు అక్కడే కంటిన్యూ అయింది కొత్తగా గడా పర్సనల్కి సంబంధించి ఆయన మాట్లాడి రాజకీయాలకు దూరం అని చాలా సందర్భాలు చెప్పాడు సినిమా డైలాగ్ మాత్రం నా ఒంట్లో ఉంది అన్నారు ఏంటి ఇప్పుడు ఉన్నట్టుండి వాళ్ళు అక్కడ నుంచి ఏసీ సినిమా ఇంకా ఐడి కార్డుని వైరల్ చేస్తున్నారు ఇంక వేరే పార్టీలో నుంచి జాయిన్ అయితే కదా ఏం చేస్తుంది ఏమనుకుంటుంది కాంగ్రెస్ లోనే ఉండి మెట్ చేసిన తర్వాత ఆయన బయటకు రాలేదు సభ్యత్వానికి రాజీనామా చేయాలన్న విషయం తెలుసు కాకపోతే ఇప్పుడు ఉన్నట్టుండి ఆయన ఈ రోజు మాట్లాడిన నెక్స్ట్ డే అదే కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంత దయనీయంగా ఉండడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట చేసుకోవడం అనేది కొంచెము అంటే ఆయన సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇప్పుడు గాడ్ ఫాదర్ ఏదో ఒక సినిమా అది లూసిఫర్ అనే ఆయన సినిమాని రీమేక్ సో ఆ లూసిఫర్ కూడా ఒక కంప్లీట్ పొలిటికల్ మూవీ నేను కూడా చూసాను మూవీ ఆ పొలిటికల్ మూవీకి సంబంధించింది అంటే ఇప్పుడు ఈయన ప్రమోషన్ కోసం పెట్టారు సహజంగా చిరంజీవి గారు ఒక ట్వీట్ పెట్టారంటే ఒక డైలాగ్ పెడితేనో అది సినిమా పరంగా పెట్టినా కూడా పబ్లిక్ ఎక్కువ మంది చూస్తారు కదా దాన్ని పెడితే ఇప్పుడు ఆయన దాంట్లో రాజకీయానికి సంబంధించిన డైలాగ్ ఉంది అది దాన్ని పెట్టేసేటప్పటికి ఈ జనసేనలో మా దగ్గరకు వచ్చేస్తున్నాడు రాళ్ళు అరే ఎవడన్నా పవన్ కళ్యాణ్ పెట్టుకుని చిరంజీవి వస్తాడు నాకు అర్థం కదా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ ఎప్పుడైనా చిరంజీవి చేస్తాడు అసలు తెలుసు కదా పవన్ కళ్యాణ్ దాన్ని చూసి ఆ కాంగ్రెస్ వాళ్ళు అంతకంటే ఇంకా వాళ్ళకి పరిస్థితి ఎట్లా ఉందంటే అంత దయనీయంగా ఉందంటారు అదే ఆయనేమో జోడోను బోడోను యాత్ర స్టార్ట్ చేశాడు కదా సరే బా ఎవరి పార్టీ వాళ్ళు బ్రహ్మాండంగా ఉండాలని కోరుకోవాలి దాని గురించి మనం అల్లట్టా మెల్లాలి మా రాష్ట్రంలో రాష్ట్రాల గురించి కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పుడు ఇట్లాంటిది ఒక ఐడి కార్డ్ ఇచ్చి దాన్ని సోషల్ మీడియాలో హైలైట్ చేసుకునేంత ఇదేందన్నది ఇది అర్థం కనిపించింది ఎవరికి ఎందుకు పోకుండా ఉండడం కోసం బయటికి కాంగ్రెస్ పార్టీ కొంచెం ఏదన్నా కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేస్తాను చిరంజీవి గారు ప్రకటించాలి అప్పుడు ఎవరు లేదు అదే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని మీరు కేఏపాల్ పార్టీతో కంపేర్ చేస్తున్నారా నేను మళ్ళీ చెబుతున్నాను 2014లో కాంగ్రెస్ పార్టీకి 0 అసెంబ్లీ 0 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి ఏపీలో 2019లో కాంగ్రెస్ పార్టీకి 0 అసెంబ్లీ 0 పార్లమెంట్ వచ్చింది ఒకవేళ చిరంజీవిని ఇప్పుడు 2024లో కూడా అదే వచ్చింది ఇప్పుడు వాళ్ళు అంటే మా పార్టీలోనే ఉన్నాడని చూపించుకోవడానికి తనకు కార్డు ఏదో ఇష్యూ చేసినట్టుగా అది వచ్చింది ఇన్ కేస్ నాకు పిసిసి ప్రెసిడెంట్ చేస్తే కనుక ఏపీలో కొంచెం పిసిసి ప్రెసిడెంట్ ఉత్సాహం ఎక్కువ ప్రెసిడెంట్ అనే పార్టీకి ఇప్పుడు తెలంగాణ రేవంత్ రెడ్డి కావచ్చు రేవంత్ రెడ్డి వచ్చిన పార్టీ బాగా పరుగులు తీస్తుంది అన్నట్టుగా ఒకవేళ చిరంజీవిని పిసిసి ప్రెసిడెంట్ కనుక చేస్తే ఆడ కూడా పరుగులు తీసే అవకాశం కాంగ్రెస్ పార్టీ గురించి కానీ బీజేపీ పార్టీ గురించి కానీ జనసేన పార్టీ గురించి కానీ రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ గురించి కూడా పూర్తిగా మర్చిపోయింది 175 అంటే వాళ్ళకి ఒక సీట్ కూడా అవకాశం ఉండదు అంటే ఎంత వైరల్ అవుతుంది ఒక్కసారి అందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూసే అవకాశం ఉంటదేమో చూసి కాంగ్రెస్ పార్టీని ఇంకా చూసిన జాలే అని బొమ్మ అన్నారు చూసి కాంగ్రెస్ పార్టీని చూసిన జాలే బాబు మిమ్మల్ని ఇంకా పోండి అన్నారు రేపు బీజేపీని కూడా చూసి ఆయన కూడా రేపు బొమ్మంటారు భవిష్యత్ అంతా ప్రాంతీయ పార్టీలది భవిష్యత్ రేపు దేశ రాజకీయాలను శాసించబోయేది ప్రాంతీయ పార్టీలది ప్రతి చోట వాళ్ళు తొక్కాలని చూస్తే అడ్డదారుల్లో వాళ్ళే అడ్డం లేకుండా పోతారు తొక్కాలనుకున్న ఓకే ఇప్పుడు నిన్న ఏదైతే ఒక ఐడి కార్డు ఆయనకి ఇచ్చారో కార్డు అది చూసి ఏమైనా కొంచెం మీరు జలక అనిపించిందా ఇంద్రబాబు ఏమైనా కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఏం పెట్టించుకోవట్లేదు పోటీ లేదు మేడం మేము ఎవరు పోటీ కాదు మాకు ఎవరు పోటీ లేరా అన్నప్పుడు ఒకటి మా పోటీ మాకు పోటీ ఎవరన్నా రావాలి అని అంటే ఒక్కళ్ళ వల్ల సాధ్యం కాదు ఒక్కళ్ళ వల్ల సాధ్యం కాదు 100 మంది కలిసి వచ్చి ఇదిగో మేము గుంపుగా వస్తున్నాం అంటే అప్పుడు వాళ్ళకి సమాధానం చెబుదాం సింగిల్గా మేము అందరం వచ్చి సింగిల్గా వస్తున్నాం అంటే అడుగుండి అంటారు మా దరిదాపుల్లో ఎవరు రాగలరు మేడం మంచి చేసాము అందుకనే ఓట్లు వేస్తారని అంటాం ఈ మంచిని కొనసాగిస్తా వెళ్తున్నాం ఇంకా వెళ్తాం ఆశీర్వదించమని అడుగుతున్నాం మేము మంచి చేయలేదు అని అంటే మమ్మల్ని తిరస్కరించమంటున్నాం ఇంతకంటే ఏమన్నా చెప్తా లోకేష్
మరో భవన కళ్యాణ్ దా చెప్పినట్టే లోకేష్ మాత్రం బాడీ తగ్గినాక బ్రెయిన్ అన్న కొంచెం పెరిగింది అనమాట అసలు పోయింది ఉన్నాను మామూలుగా అయితే కొంచెం బాడీ తగ్గినాక బ్రెయిన్ కొంచెం షార్ప్ అయింది అంటారు జనరల్గా అంటే కొంచెం మొద్దుబారిపోయింది కొంచెం స్లిమ్ అవగానే డైన్ అంటారు ఇంకా ఇంకా మొద్దుబారిపోయింది అందరూ అట్లా అంటుండే చాలా యాక్టివ్ అవ్వడానికి అంత అంత షార్ట్ పీరియడ్లో ఆయన అంత ఏమైనా షార్ట్ పీరియడ్లో అడ్డదారిలో ఎమ్మెల్సీ అయ్యాడు అడ్డదారిలో మంత్రి అయ్యాడు అంతకంటే ఏమయ్యాడు దాని తర్వాత ఇప్పుడు కొంచెం వేడి తగ్గాడు ఇంకేమవుతాడు నెక్స్ట్ టైం మళ్ళీ వేడి పెరుగుతాడు ఇవన్నీ చూసి ఏడుస్తే ఇంట్లో కూర్చొని ఆయన తింటాడు అంటారు కదా వాళ్ళు చెప్పాలి మంగళగిరిలో పోటీ చేసినా ఇంకొక గాజువాకలో పోటీ చేసినా ఇంకో భీమవరంలో పోటీ చేసినా ఇంకో కుప్పంలో పోటీ చేసినా అన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే మా రాష్ట్రంలో మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటే పార్టీ ఒకలే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే పార్టీకి మొత్తం సీట్లు వస్తే 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175కు 175 రాసి పెట్టుకోమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పత్రికల్లో.